బయోడిస్ట్ ఇన్ఫోయస్. ఈరోజు వీడియోలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీ లేఅవుట్ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని మీరు డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే సర్వే నెంబర్స్తో మీరు సెర్చ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలకు మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే లేఅవుట్ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని మీరు సర్వే నెంబర్స్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క వెబ్ పోర్టల్ అనమాట. సో ఈ వెబ్ పోర్టల్లో మీరు యూజర్ లాగిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్గా వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనము నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లేఅవుట్ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మనము సర్వే నెంబర్స్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనము డీటెయిల్స్ సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే సో ఫస్ట్ అయితే మనము లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి సో ఇక్కడ యూజర్ టైప్ అయితే సిటిజన్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేసుకొని సో మనం యూజర్ లాగిన్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నేను వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ వీడియో చూసి మీరు యూజర్ లాగిన్ అయితే క్రియేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేసి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇక్కడ మెన్షన్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతారు. సో నేనైతే ఇక్కడ వెబ్సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. సో చూడండి, మన యొక్క యూజర్ డీటెయిల్స్ మెన్షన్ చేసి లాగిన్ చేసుకోగానే సిటిజన్ సర్వీస్ డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఈ వెబ్సైట్లో మనము మార్కెట్ వాల్యూ ఎలా సెర్చ్ చేసుకోవాలి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మనము డాక్యుమెంట్ నెంబర్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఇన్కమ్ రన్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అలాగే మన యొక్క హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ స్పెషల్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కానీ ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇప్పుడు మనము మన యొక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అంటే మన యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లేఅవుట్ ప్లాట్స్ యొక్క రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ మనము మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే సర్వే నెంబర్స్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఇక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ లేఅవుట్ ప్లాట్స్ అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ లేఅవుట్స్ ప్లాట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ డిస్ట్రిక్ట్లో అంటే ఏ డిస్ట్రిక్ట్లో మీరు ప్లాట్ అయితే డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఒకటి కాకుండా 2, 3, 4, 5 సర్వే నెంబర్స్ ఉంటే అన్ని సర్వే నెంబర్స్ అయితే ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. సో ఆ లేఅవుట్లో ఉన్న సర్వే నెంబర్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఒక్కొక్క సర్వే నెంబర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ యాడ్ మోర్ పైన క్లిక్ చేస్తూ అన్ని సర్వే నెంబర్స్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో సర్వే నెంబర్స్ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ ప్లాట్ నెంబర్ కూడా, మీ యొక్క లేఅవుట్ ప్లాట్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో నేను ఇక్కడ సర్వే నెంబర్స్ ఎంటర్ చేసి లేఅవుట్ ప్లాట్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తాను. సో మనము ప్రతి సర్వే నెంబర్ ఎంటర్ చేస్తూ యాడ్ మోర్ పైన క్లిక్ చేయాలి. సో లాస్ట్ సర్వే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా మనము యాడ్ మోర్ పైన క్లిక్ చేయాలి కంపల్సరీగా. ఒక సర్వే నెంబర్ మిస్ అయినా కూడా మనకి డీటెయిల్స్ అయితే చూపించదు అనమాట. సో మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ కూడా వేరే సెలెక్ట్ చేసుకుంటే మనకి వేరే డీటెయిల్స్ కూడా చూపించే అవకాశాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా మీ యొక్క ప్లాట్ డిస్ట్రిక్ట్ మండల్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో సర్వే నెంబర్స్ కూడా ప్రతి ఒక్క సర్వే నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సర్చ్ రండి, డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి సబ్మిట్ చేయగానే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఆఫ్ ప్లాట్స్ రిజిస్టర్డ్ ఇన్ లేఅవుట్ బేరింగ్ సర్వే నెంబర్స్ అని చెప్పేసి మనం ఎంటర్ చేసిన సర్వే నెంబర్స్ ఆఫ్ విలేజ్ అని చెప్పేసి సో ఆ యొక్క ప్లాట్ నెంబర్ అయితే మెన్షన్ చేశాం కదా. సో ఆ ప్లాట్ నెంబర్ ఇక్కడ వచ్చింది. అండ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏది అనేది కూడా ఇక్కడ వచ్చింది. అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ఎక్స్పైర్ డేట్స్ వచ్చేసాయి. అండ్ సో మార్కెట్ వాల్యూ అండ్ నేచర్ ఏంటి అండ్ నేమ్ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఏంటి అండ్ కంప్లీట్గా మనకి డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఇయర్ అయితే మనకి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో ఇలా మనము మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ తెలీదు అనుకుంటే లేదంటే ఏదైనా ప్లాట్ కొనే ముందు మనకి డాక్యుమెంట్ నెంబర్ కూడా తెలీదు, డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ విధంగా సర్వే నెంబర్తో మనము డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఈ లేఅవుట్ ప్లాట్స్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఈ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేసి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో ఇదే వ్యూస్. ఈ విధంగా
ఈ తెలంగాణ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో మీ యొక్క నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సర్వే నెంబర్తో అయితే తెలుసుకోవచ్చు. సో ఇది వేస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.